సార్ రాజమౌళి రాజమౌళి గారు యా సార్ ఇక్కడ అండి. అంటే బాహుబలితో మొత్తం పాన్ ఇండియా మొత్తం మీ పేరు మారుమోగిపోయింది, మీ మార్కెట్ కానీ మొత్తం ఒక తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ తెలుగు హీరోలతోనే చేయడానికి రీజన్ ఏంటి? అంటే యూ కెన్ డూ, మీకు చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి, మళ్ళీ తెలుగు హీరోలతోనే చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే రెండు మూడు ఉన్నాయండి. ఇద్దరు తెలుగు వీరుల గురించి కథ చెప్తున్నప్పుడు తెలుగు వాళ్ళతో చేయడం ఈజ్ అప్రోప్రియేట్, దట్ ఈజ్ వన్ ఆబ్వియస్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ అగైన్ మీరు అడిగిన నా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, బాహుబలితోనే చేసాం కదండి, పాన్ ఇండియా వెళ్ళింది కదా. సో మనం కథని స్ట్రాంగ్ ఎమోషన్స్తో చేస్తే, సిన్సియర్గా చేస్తే యాక్టర్ ఎక్కడి నుంచి వచ్చారన్నది ఎక్కువ ఇది అవుదండి. అఫ్ కోర్స్ ఐ నో యాక్టర్స్, తెలుసున్న యాక్టర్ ఉన్న సినిమాకి వెళ్ళడానికి ప్రతి ఆడియన్స్ ఇష్టపడతారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ సచ్ ఎ స్టోరీ వేర్ ద ఆడియన్స్ కెన్ అసోసియేట్ దెమ్సెల్స్, ఆ క్యారెక్టర్తో అసోసియేషన్ అనేది మనకి ఎవరు ఏ యాక్టర్తో బాగుంటుందో వాళ్ళతో మనం సిన్సియర్గా చేస్తే ఆ బౌండరీని క్రాస్ అయ్యి వెళ్ళిపోగలుగుతాం అని నమ్మకం అండి. సార్ రాజమౌళి, ఈ నెలలో ఇప్పుడు రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది, మళ్ళీ మేలో తారక్ గారి బర్త్డే ఉంది, మేమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా మళ్ళీ ఫస్ట్ లుక్స్ లాంటి టీజర్ లాంటి? లేదండి, అంటే వీఆర్ సినిమా రిలీజ్ దాని గారు చెప్పినట్టు జూలై 30th 2020, ఇప్పుడు రిలీజ్ చేయడం విల్ బి టూ ఎర్లీ, ఎందుకంటే జూలై 30 అక్కడో మార్చి ఉంది అక్కడో మే ఉంది అంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.